బేహద్ పరమ మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము 915 లైవ్ ఎపిసోడ్లో నారదుడి యొక్క భక్తి, బ్రహ్మ ద్వారా జ్ఞానం పొందిన దేవర్షి యొక్క ఇంట్రడక్షన్. ఇది నారద పరివర్జ ఉపనిషత్తు నుండి సేకరించబడినది. దీని యొక్క వివరణలోకి వెళితే, మనము ఫస్ట్ నారదుడు గురించి తెలుసుకుందాము. నారదుడు అంటే మీకు తెలుసు, త్రిలోక సంచారి, దేవర్షి, ఋషి ప్లస్ బ్రహ్మ యొక్క మానస పుత్రుడు. లోక కళ్యాణం కోసం ఎక్కువగా అనురాగం కలిగిన వాడు నారదుడు. బ్రహ్మ యొక్క భక్తి, నారాయణుడి యొక్క భక్తి ముఖ్యంగా చేసే ఆచార్య దేవర్షి నారదుడు. ఆయన యొక్క నోటి నుండి ఉత్పన్నమైనటువంటి వీణా వాదన, సంగీతం యొక్క శిక్షణ కూడా ఆయనకి బ్రహ్మదేవుడు ద్వారా ప్రాప్తించినది. ధర్మ, కర్మ మరియు జ్ఞానంలో అన్నిటికంటే గొప్ప ఉపదేశకుడు. ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలు, అన్ని సమాచారాలు వాకప్ చేస్తూ ఉంటారు. పరమ నిర్మలమైనటువంటి సహజమైన సరళమైన మార్గదర్శన కోసం ఎక్కువగా తత్పరులై ఉంటూ ఉన్నటువంటి సంత్ మహాత్మ అని చెప్పచ్చు. కానీ ప్రపంచంలో ఈశ్వరుడి యొక్క భక్తిలో, నారాయణ భక్తిలో భక్తాగ్రేసరుడుగా నారదుణ్ణి చెప్తూ ఉంటారు. భక్తి మార్గంలో ఎవ్వరూ కూడా ఎవరిని బంధించలేరు. ఈ దిశలో సచేష్టంగా ఉంటూ ఉంటారు. ఈయన కొరకు భక్తి ప్రచారం చేయుటకు నిరంతరము ప్లాన్లు వేస్తూనే, ప్రయత్నం చేస్తూనే ఉంటూ ఉంటారు. నారదుడి యొక్క అర్థము ఇంకో రకంగా చెప్పాలి అంటే, నార్ అంటే ఆవాజ్, ధ్వని, ద అంటే అర్థము, అంటే శబ్దం యొక్క అర్థము, వాకు యొక్క అర్థమును చెప్పగలిగినవాడు. నారదుహై అంటే స్థూలమైన దేహం లేదు, మూడు తత్వాలతో ఆయన విహారం చేస్తూ ఉంటారు. నారదుడు కూడా లోక కళ్యాణం కోసమే అని ఆయన యొక్క వాక్కుని ఉపయోగిస్తూ ఉంటారు. అనీతి, అత్యాచారము, అధర్మమును సమాప్తి చేయటం కోసం, కేవలం రణనీతిని తయారు చేయటం కోసం, దాన్ని అమలు చేయటం కోసం కూడా ఆయన పాటుపడుతూ ఉంటాడు. కొంతమంది విద్వాంసులు ఇక్కడ వరకు అంటూ ఉంటారు, ఏమని చెప్తారంటే, ఆయన యొక్క ప్లాను ఎప్పటికీ కూడా రద్ అనేది ఉండదు. తన యొక్క శబ్దాలపైన ఎప్పుడు భరోసా ఉంటుంది, ఆకరణ కొంచెం కూడా తప్పుగా మాట్లాడరు. అందుకనే వృథా నా హోహి దేవ ఋషి బాణి అంటూ ఉంటారు. ఆయన యొక్క శాపము ఉట్టిగా పోదు.
ఈ యొక్క ధరాధామంలో నారదుడి యొక్క పాత్ర త్రిలోకాల్లో చాలా ఉంది. ఎప్పుడైతే రామ అవతారం జరిగిందో ఈయన యొక్క శాపం కారణం వల్లే రాముడు భూమిపైన సీత యొక్క వియోగము అనుభవించాల్సి వచ్చింది, కోతులు యొక్క సహయోగము తీసుకోవాల్సి వచ్చింది. నారదుడు వల్లనే శివుడు కూడా హనుమంతుడితోటి హనుమంతుడు రూపంలో అవతరించేసి వచ్చింది. ఆ నారదుడే ఎవరికైతే శాపంతో శంభు గణాలు అనేటువంటి రాక్షసుల రూపంలో కూడా అవతరించాల్సి వచ్చింది, వీరిని చంపటం కోసం మాటి మాటికి విష్ణువు అవతారాలు తీసుకోవాల్సి వచ్చింది. నారదుడు వల్లనే రాముడు హనుమంతుడి మధ్య కూడా యుద్ధం జరిగింది. కాశీ నరేశుడు యొక్క బాధతోటి, అంటే కాశీ నరేశుడు శివుడు భక్తుడు, ఆయనతోటి రుద్రాంశ అయిన హనుమంతుడు కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. హనుమంతుడు అశ్వమేధ యోగం యొక్క అశ్వాన్ని రక్షకుడుగా వస్తూ ఉన్నాడు. ఇక కాశీరాజు బాధలో పడినప్పుడు రాముడి యొక్క చేతిలో రక్షించినటువంటి వాడై నారదుడు కూడా కారకుడవుతాడు. అప్పుడు కాశీరాజు కూడా అంజని యొక్క శరణంలోకి వెళ్ళి సలహా తీసుకున్నాడు. ఈ నారదుడే వల్లనే గురు దత్తాత్రేయుడు ప్రథమ శిష్యుడు యోగి ఆదిత్యనాథ్ త్రియారాజ్యంకి వెళ్ళాల్సి వచ్చింది. రాణి మౌనాకిని తోటి వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ద్వాపర యుగంలో హనుమంతుడు మరియు కృష్ణుడికి మధ్య కలయిక చేయించినవాడు దేవర్షి నారదుడే. అంటే దీన్ని బట్టి నారదుడి యొక్క పాత్ర ఈ భూమి మీద చతుర్యుగాల్లో కూడా ఉన్నది. నారదుడు భగవాన్ విష్ణువు యొక్క మరి మూడవ అవతారంగా రుద్రాంశగా హనుమంతుణ్ణి చెప్తూ ఉంటారు. విష్ణు భక్తుడే నారదుడు, కానీ అవతారంగా కూడా చెప్తూ ఉంటారు. భగవాన్ విష్ణు యొక్క మనసు అని చెప్తూ ఉంటారు. ఇక మానవ అవతారము అంటూ ఆయనకి ఏదైతే ఉన్నదో ఆయన యొక్క అనురాగంతో భగవంతుడి యొక్క గుణగానం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా సుఖప్రాప్తి పొందటం కోసం ఏ శ్రమ లేకుండా ఆయన లోకాంతరాలు దిగాంతరాలు వరకు కూడా యాత్ర చేస్తూనే ఉంటారు. భక్తి మరియు ఆదర్శం యొక్క సిద్ధాంతంలో నిష్ణాతులుగా ఉంటూ ఈ భక్తిలో సర్వోపరిగా ఉంటారు. వీణ వాదన చేస్తూ హరినామాన్ని గానం చేస్తూ నారాయణ నారాయణ అంటూ సమస్త లోకాలకు భ్రమణ చేస్తూ ఉంటారు. ఇతరుల యొక్క పరమ అనుగ్రహం పొందటానికి ఆకాంక్ష కలిగినటువంటి వాడు. ఈయన యొక్క దర్శన మాత్రంతో జీవులు జగత్తులో జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు నశిస్తాయి అని చాలా కథలు ఉన్నాయి. వారు సహజంగానే మోక్షానికి అధికారిగా కూడా అయిపోతారు.
ఈ నారదుడు వల్ల ప్రపంచంలో అనేక పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి. కానీ దీని యొక్క మూల భావము లోక కళ్యాణమే. అంటే అక్కడ సమాచారం, ఇక్కడ ఇక్కడ సమాచారం, అక్కడ చెప్పి ఒకరి మధ్యన ఒకరికి తగాదాలు పెడతారు అని అంటాడు. అది లోక కళ్యాణమే కూడా అని. పైకి కనిపించేది విధ్వంసము, కానీ లోపల ధర్మస్థాపన. ఇంతకు మించి ఏమీ ఉండదు. లోక కళ్యాణం కోసం తప్ప ఇంకేమీ తప్పుగా చేయరు. ప్రపంచంలో ధర్మము అన్నిటికంటే ప్రతిష్టాపితమైనటువంటి దేవర్షి నారదుడే. నారదుడు అందుకని పరివ్రజక్ ఉపనిషత్తులో చక్కగా చెప్పారు ఈయన గురించి. పరివ్రజక సన్యాసులకు ఆచార సంహితంగా ఇది ఉంటుంది. ఈయన యొక్క కర్తవ్యం ఏమిటి అనేది 9 ఖండాల్లో ఈ ఉపనిషత్తు ఏదైతే ఉపనిషత్తులో ఏదైతే చెప్పబడి ఉన్నదో దాని యొక్క సంజ్ఞ ఇవ్వటం జరుగుతుంది. దేవర్షి నారదుడు పరివ్రజకులకి సర్వశ్రేష్టమైన ఆదర్శకుడు. ఈయన యొక్క ఉపదేశమే వారికి ఆచరణ. సౌనకాది ఋషులకు ఈయన కేవలం వర్ణాశ్రమ ధర్మం యొక్క జ్ఞానం ఇచ్చారు. ఈయనే వర్ణాశ్రమ ధర్మం యొక్క జ్ఞానం ఇచ్చాడు. వారు సన్యాసము విధిపూర్వకంగా పరిచిత్ చేయించాడు. సన్యాసం యొక్క విధిని పరిచయం చేయించాడు. నిజంగా సన్యాసమునకు సత్యమైన అధికారి ఎవరో అనేది వారికి నారదుడు చెప్పడం జరిగింది. సన్యాస ధర్మాన్ని పాలన చేసేస్తే దాని యొక్క మహత్యం ఏమిటి, పాలన యొక్క మహత్యం ఏమిటి, దాని యొక్క శాస్త్రీయ విధి ఏమిటి, సన్యాసుల యొక్క డిఫరెన్స్ ఎన్ని రకాలు ఉన్నారు, ఎవరెవరు ఎలా సన్యసించాలి, విధి విధానము ఇక్కడ తురియాతీత పదవి కూడా ప్రాప్తి ఎలా పొందుతారు, దీనికి ఉపాయం ఏమిటి, సన్యాసుల యొక్క సన్యాసి యొక్క జీవన చర్య ఎలా ఉంటుంది, ఏ ఏ నియమాల అనుసారంగా దాన్ని పాలన చేయాలి. ఇక్కడ అహం బ్రహ్మస్మి అంటూ బ్రహ్మ యొక్క వాస్తవిక స్వరూపం యొక్క జ్ఞానము నారదుడు ద్వారా అందరికీ అందింది. 4 వేదాలు, ఇతిహాసము, పురాణము, నృత్యము, సంగీతము మొదలైన విద్యలు కూడా ఎంత గొప్పగా జ్ఞానం ఇవ్వబడిందో దాని యొక్క జిజ్ఞాసులకు కూడా అర్థమవుతుంది. తన యొక్క ఈ జిజ్ఞాస సమాధానం కొరకు వారు సన్నత్ కుమార్ ద్వారా బ్రహ్మ ప్రశ్న కూడా చెప్పడం, ప్రశ్నకు సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క సన్నత్ కుమార్ వారిని ప్రాణ్ అనే సత్యమైన స్వరూపం యొక్క జ్ఞానమును బోధించారు. సనత్ కుమారు దేవర్షి నారదుణ్ణి అంటూ ఉన్నారు,
ఇప్పటి వరకు మీరు ఏదైతే జ్ఞానం పొందారో అవన్నీ కూడా బ్రహ్మ పేరుతోటే నిండుతాయి అని దాని పేరు దాని మీదగానే పేరు పైకొస్తుంది బ్రహ్మ జ్ఞానము అని వాక్కుతోటి గొప్ప సంకల్పము సంకల్పానికి పైన చిత్తము చిత్తమునకు పైన ధ్యానము ధ్యానమును మించినది విజ్ఞానము ఎందుకంటే విజ్ఞానం యొక్క జ్ఞానం పైనే మనము సత్యము అసత్యము అనేది తెలుసుకుంటాం దీనివల్ల లగాతారుగా ఇది లాభదాయకంగా ఉంటూ ఉంటుంది ధ్యానం కూడా కేంద్రితం అవుతూ ఉంటుంది విజ్ఞానంతో శ్రేష్టమైన బలం లభిస్తుంది ఆ బలంతో శ్రేష్టమైనటువంటి అన్నము అన్నంతో శ్రేష్టమైన జలము జలం కూడా శ్రేష్టమైన తేజస్సు తేజస్సుతో అహం అంటే ప్రకాశము అనేది కలుగుతుంది ఆకాశం కంటే శ్రేష్టమైనది స్మరణ స్మరణ కంటే శ్రేష్టమైనది ఆశ ఆశ కంటే శ్రేష్టమైనది ప్రాణం ఒకవేళ ప్రాణమే లేకపోతే జీవుడే లేడు అనగా జీవితమే లేదు ఈ యొక్క ప్రాణమే సర్వశ్రేష్ట బ్రహ్మస్వరూపము అందుకనే నారదుడు ఇప్పుడైతే చాలా ఏదైతే చెప్తూ ఉన్నాడో శబ్దాలు ఏదైతే అర్థం చెప్తూ ఉన్నారో అది భూతలం పైన అంటే భూమి పైన ధరాతలం పైన ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి ఈ యొక్క మాటల వెనకాల ప్రపంచము నిశ్శబ్దమవుతుంది అనంతము అసీం అంటే హద్దు లేనిదిగా దాన్ని అర్థం చేసుకుంటారు అందుకనే నారదుడికి నమస్కారం పెడుతూ ఉన్నాం ఇక మనం నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో నారదు పరివర్జక ఉపనిషత్తు లో ఏమేమి చెప్పారు సిద్ధాంతాలు సన్యాసం యొక్క ఆచరణలు సిద్ధాంతాలు విస్తృతంగా ఏమున్నాయో మనము తెలుసుకుందాము అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞాన వీడియోలు రోజు అప్లోడ్ చేస్తూ ఉంటారు రోజు లైవ్ వీడియోలు మోటివేషన్ ఇన్స్పిరేషన్ క్లాసెస్ యోగా కామెంటరీస్ మనకు నోటిఫికేషన్ రూపంలో అందిస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసినప్పుడు జ్ఞానము వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు ఎన్నో తెలుసుకుంటేనే జీవితం పరమార్థంను పరంపదాన్ని పొందటానికి యోగ్యంగా ఆత్మాసో పరమాత్మగా అహం బ్రహ్మాస్మి శివోహంగా మనం తయారు కాగలము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు